మనం అసలు ప్రాథమిక అంశాలు ముహూర్త శాస్త్రంలో ఎలా ఉన్నాయనే విషయాలను చూస్తున్నాం. నేను ఏదో ఒక గ్రంథాన్ని ఆధారం చేసుకోకుండా ముందుకు వెళ్ళట్లేదు. ఇక్కడ ముహూర్త దర్పణం, పూర్వకాల అమృతం, ముహూర్త చింతామణి, ముహూర్త ప్రదర్శిని, అలాగే ముహూర్త మార్తాండం, నేను రాసిన ముహూర్త సుధ, పూర్వకాలామృతం ఇట్లాంటి గ్రంథాలని కూడా పక్కన పెట్టుకుని వీటి ద్వారా మొత్తం అంతా కూడా ఇప్పుడు వివరాలని కూడా మీకు వరుస క్రమంలో అందిస్తున్నాను. ఇందులో సహజంగా మనం ఈ సంజ్ఞా ప్రకరణం అనేటువంటి పేరుతో ఇంట్రడక్షన్ పార్ట్ తెలుసుకోకుండా ముహూర్త శాస్త్రంలోకి వెళ్తే కొన్నిసార్లు మనకి అవగాహన లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఈ గ్రంథాలని వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం, ఒక రాశికి 9 పాదాలు, అంటే ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన పాదాలని 9 పాదాలని తొమ్మిదింటిని కలుపుతున్నారు ఒక రాశిలో కనుక్కున్నాం. దాని ప్రకారంగా ఒక రాశిలో ఉండేటువంటి పాదాల వివరాలని కూడా మనం తెలుసుకున్నాం గతంలోనే. ఆ 9 పాదాలే అక్కడ నవాంశాలు అవుతాయి. నవాంశ చక్రం వేయడం ఎట్లాగా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏమీ నవాంశ చక్రం వేయడానికి కూడా కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఇక్కడ ఏం చేయాలంటే ఏదో సుమారుగా చెప్తాడు, మఘ 4వ పాదంలో రవి ఉన్నాడని రాస్తారు పంచాంగంలో. మఘ 4వ పాదంలో రవి అనేసరికి ఏం చేయాలి, వెంటనే ఆ రవిని తీసుకొచ్చి మహాపుబ్బ ఉత్తరాపాదం సింహం చెప్పుకున్నాం కదా, ఆ ప్రకారంగా మరి అక్కడ వెంటనే ఆ రాశిలో మఘ నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నటువంటి రవిని సింహరాశిలో రాసుకోవాలి రాశిచక్రం వేసేటప్పుడు. ఈ పంచాంగం చూసేటప్పుడు ఇవాళ మనం పుట్టాం లేదా ఇవాళ ముహూర్తానికి జాతకం వేస్తున్నాం, ఇవాళ నుంచి వెనకాలకి ఇమీడియట్గా మారిన గ్రహాలు సంచారం ఏదైతే ఉంటాయో వాటిని రాసుకోవాలి పంచాంగంలో చూసి. ఆ డేట్ నుంచి మనం పుట్టిన టైం నుంచి వెనకాలకు ఉన్నటువంటి గ్రహాల యొక్క లిస్టు. మఘ 4వ పాదం ఉన్నారు, సరే బాగుంది, నవాంశలో ఎక్కడ వేయాలి అని అనుమానం వస్తుంది మీ అందరికీ కూడా సహజంగా. ఈ నవాంశ చక్రం చాలా తేలిగ్గా వేసుకోవచ్చు. ఏమిటంటే అశ్వినికి 4 పాదాలు ఉన్నాయి, భరణి నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి, కృత్తిగా నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. అశ్విని, భరణి, కృత్తిగా 4 పాదాలు మొత్తం 12 పాదాలు అయినాయి కదండి. అశ్వినితో ప్రారంభం చేయండి. అశ్విని 1 మేషరాశిలో వేసుకోండి, 2 వృషభ రాశి, 3 మిథున రాశి, 4 కర్కాటక రాశి. మళ్ళీ భరణి 1 సింహరాశి, భరణి 2 వెంటనే కన్యారాశి, భరణి 3 తులారాశి, భరణి 4 వృశ్చిక రాశి. అలాగే కృత్తిగా 1 ధనస్సు, కృత్తిగా 2 మకరం, కృత్తిగా 3 కుంభం, కృత్తిగా 4 మీనం. ఇలాగా మొత్తం 12 పాదాలని మొత్తం 12 రాశుల్లో అడ్జస్ట్ చేసేయండి. అశ్విని భరణి కృత్తికలు అయిపోయినాయి. అంటే 3 నక్షత్రాల్లో ఉన్నటువంటి 12 పాదాలు 12 రాశుల్లోకి వచ్చేసిన ఇవే నవాంశ. ఈ తర్వాత వెంటనే ప్రారంభమైన నక్షత్రం రోహిణి నక్షత్రం వేసుకోండి. రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2, 3, 4, తర్వాత ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4, ఈ మొత్తం ఈ 3 నక్షత్రాల యొక్క 12 పాదాలని వరుసలో వేసుకుని వచ్చేసేయండి. అయిపోయింది. అక్కడికి మళ్ళీ 2వ నవకంలో ఉన్నటువంటి నవాంశాల్లో కూడా అయిపోతున్నాయి. మనకి ఏం రాసుకున్నాం ఇందాక, మఘ నక్షత్రం 4వ పాదం ఉన్నాం, అశ్విని భరణి కృత్తిగా 1 సెట్, రోహిణి మృగశిర ఆరుద్ర 1 సెట్, పునరుజు పుష్మి ఆశ్లేష 1 సెట్. ఎందుకంటే 3 నక్షత్రాలకి 3, 4, 12 పాదాలతో నవాంశ చక్రం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మఘ పుబ్బ ఉత్తర ఈ 1 సెట్ మఘతో ప్రారంభమవుతోంది. మఘ 1 మేషం, మఘ 2 వృషభం, మఘ 3 మిథునం, మఘ 4 కర్కాటకం. అంటే మఘ 4 రవిలో ఉన్నాడంటే కనుక మరి మఘ 4లో ఉన్నటువంటి రవిని తీసుకువెళ్ళి కర్కాటకంలో వేసుకోవాలి నవాంశ చక్రంలో. ఇంతే, ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. రాశిచక్రానేమో అశ్విని భరణి కృతిగా పాదం మేషం, కృతిగా ఆశ్రయ పదాహ రోహిణి, మృగశిరార్థం వృషభం, మృగశిరార్థం ఆర్త్ర పునర్సూత్రం మిథునం అంటూ చెప్పుకున్నాం. దాని ప్రకారంగా అక్కడ వేసుకొచ్చేస్తున్నాం. అయిపోయిన తర్వాత ఇక్కడేమో ఈ విధానంగా మనం చక్కగా నవాంశ చక్రాన్ని వేసేసుకుంటున్నాం. దీనికోసం ప్రత్యేకంగా వేరే వేరే విషయాలు, వేరే వేరే ఆలోచనలు కనుక చేసామంటే కనుక మనం ఎక్కడైనా సరే ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కాబట్టి వాటి జోలికి మనం పోవద్దు. అయిపోయింది కదా, ఇది నవాంశ చక్రం వేసుకున్న విశేషం. ఇక్కడ మనకి పుష్కరాంశలు అని చెప్పి వస్తూ ఉంటాయండి ముహూర్తాల్లో. ఆంధ్రదేశంలో పుష్కరాంశ, అలాగే ఇతర రాష్ట్రాల్లో మరి వాళ్ళు శుభనవాంశాలతో ముహూర్తం చూస్తూ ఉంటారు. దీనికి రెండింటికి కూడా వర్గీకరణ చేసేటప్పుడు ఏమన్నా విధానం తేడా ఉందా అనేటువంటిది అందరికీ కూడా అనుమానమే. కారణం ఏమండి, వాళ్ళు మరి పండితులే కదా, వీళ్ళు పండితులే కదా, వాళ్ళకి ఒక మహర్షి చెప్పిన పాఠాన్ని ఆధారం చేసుకుంటున్నారు, వీళ్ళు ఒక మహర్షి చెప్పిన పాఠాన్ని ఆధారం చేసుకుంటున్నారు కదా, వాళ్ళు అట్లా చెప్పడం ఏమిటి అనేటువంటిది సహజంగా అందరికీ కూడా వస్తున్నటువంటి అనుమానం. కరెక్టే కాదనడానికి లేదు. దీని ఎట్లాగా అంటే,
మనకి పుష్కరాంశ అనే పేరుతో ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు ఏమిటంటే షట్ వర్గు అంటాడు. శుభ షట్ వర్గు. శుభ షట్ వర్గు అంటే ఇక్కడ ఉన్న విషయాల్లో రాశి చక్రం వేస్తాం. మనం ముహూర్త చక్రానికి గ్రహాలు ఎక్కడున్నాయి, ఈ గ్రహాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అసలు పనిచేసేవైనా ఎట్లా ఫలితాలు ఇస్తాయి, ఏ విధంగా ఫలితాలు ఇస్తాయని చూసుకునేటప్పుడు మనం వాటన్నింటినీ కూడా చూస్తున్నాం రాశి చక్రంలో ఉన్న గ్రహాలని. ఈ రాశి చక్రాలు అయిపోయిన తర్వాత నవాంశ చక్రంలో, హోరా చక్రంలో, రేఖాణ చక్రంలో, అలాగే సప్తాంశ చక్రంలో, మరి ద్వాదశాంశ చక్రంలో, త్రింశాంశ చక్రంలో, వీటిల్లో కూడా ఆ లగ్నం శుభగ్రహ ఆధిపత్యాలు వచ్చినటువంటి విశేషాన్ని కనుక తీసుకుని ఉంటే దానికి అప్పుడు అబ్బో చాలా బంగారం లాంటి విశేషం చెప్పారు ఈయన, ముహూర్తం మంచి ముహూర్తం అనడానికి అవకాశం వస్తుంది. లేకపోతే ఆ ముహూర్తం ఎప్పుడు కూడా దోషయుక్తమైన ముహూర్తంగానే కనబడుతూ ఉంటుంది. ఏమిటయ్యా దీని ప్రభావం అంటే, ఈ శుభషడ్ వర్గుల్లో లగ్నం కనుక ఎక్కువ మంచి ఆధిపత్యాలతో ఉన్నటువంటి శుభషడ్ వర్గుల్లో కనుక పడితే, హోరా, ద్రేకాణ, సప్తాంశ, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ, ఈ ఆరు వర్గులని షడ్ వర్గులోకి చేర్చారన్నమాట. అలాంటి షడ్ వర్గులు ఎక్కువగా ఉన్నటువంటి ముహూర్తానికి మనం ముహూర్తం చేయడం అలవాటు పడడం కోసం చెప్పి, ఇదే కనుక పుష్కరాంశ తీసుకుంటే నువ్వు ప్రత్యేకంగా గణితం చేయక్కర్లేదు రాబాయ్, ఆ పుష్కరాంశ అయితే ఏదైతే ఉందో ఆ పుష్కరాంశకి తెలియకుండానే శుభషడ్ వర్గు ఎక్కువ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, కాబట్టి దాన్ని నువ్వు పరిధిలో తీసుకురా నాయన అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇది మనకు ఏర్పాటు చేసినటువంటి విషయాలన్నమాట. కానీ దీనికి కూడా ఒక నియమం చెప్పుకుంటూ వచ్చారు. ఏమిటయ్యా అంటే, ఏకవింశో మనుశ్చై వజ్జినాశ్చ మునయ క్రమాత్ మేషాదిమీన పర్యంతం పుష్కరాంశ ప్రకీర్తితా. ఏకవింశ అంటే 21, మునుశ్చైవ అంటే 14, జినాశ్చ అంటే 24, మునయ అంటే 7, క్రమంగా ఇవి మేషాది క్రమంగా మీన పర్యంతం కూడా పుష్కరాంశులు అవుతున్నాయట. ఏమిటంటే మొట్టమొదట మేషరాశి కదండి, అందులో 21వ భాగం, మేషరాశిలో 21వ భాగం పుష్కరాంశ. ఇది ముహూర్త దర్పణంలో చక్కగా మన వావిళ్ళు వారి ప్రతిలో 107వ పేజీలో వివాహ ప్రకరణంలో చాలా స్పష్టంగా చెప్పడం ఉంది. ఏకవంశో ఏకవంశ అంటే 21వ భాగం మేషంలో, తర్వాత 14వ భాగం వృషభంలో, జినాశ్చ అంటే 24వ భాగం మిథునంలో, మునయ అంటే 7వ భాగంలో. మళ్ళీ వెంటనే సింహం వచ్చింది, సింహంలో ఏకవింశ మళ్ళీ 21వ భాగం, కన్యలో 14వ భాగం, ఆ తర్వాత మరి తులలో 24వ భాగం, వృశ్చికంలో 7వ భాగం, అలాగే మళ్ళీ ధనస్సులో 21వ భాగం, మరి మకరంలో 14వ భాగం, కుంభంలో 24వ భాగం, మీనంలో 7వ భాగం, ఇవి పుష్కరాంశులు అవుతున్నాయి. ఈ భాగం అంటే ఏమిటి అని అడుగుతున్నారు మీరు. ఒక రాశికి 30 డిగ్రీలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, అందులో ఆ డిగ్రీల్లో మేషంలో 21వ డిగ్రీ పుష్కరాంశలోకి వస్తుంది. ఎట్లా దీన్ని క్యాలిక్యులేట్ చేయడం అంటే, మనం డిగ్రీల మీద వెళ్ళినప్పుడు ఎఫ్ఎంఎస్లో చాలా తేలిగ్గా కనబడుతుంది. లగ్న ప్రమాణాలు మరి ఊరికి మారుతున్నాయని చెప్పున్నాం కదా, మీనమేషో చతుర్దండి గోకుంభో చతురర్ధకం పంచపాదో యుగ్మభో పంచార్థో చాపకర్పిణో నేను చెప్పుకున్నాను కదండి, ఆ ప్రకారంగా మరి ఆ రాశి యొక్క ప్రమాణం లగ్న ప్రమాణం అవుతుంది కదా, ఆ లగ్న ప్రమాణాన్ని 21తో గుణించి 30తో భాగహరిస్తే మనకు వచ్చేస్తుంది. 4 గడియల 23 విఘడియలు మేషలగ్న ప్రమాణం విజయవాడకి అంటాడు, దాన్ని నిమిషాల్లోకి మార్చండి, ఏమవుతుంది 263 అవుతుంది. 4 గడియల 23 విఘడియల్ని 263 విఘడియల కింద మార్చేసాం. 263 × 21/30 వేయండి, వేస్తే మీకు గణితం పూర్తయిపోతుంది, అది పుష్కరాంశ క్రమం అవుతుంది. వృషభ రాశి 5 గడియల 2 విఘడియలు అంటాడు, అంటే 302 విఘడియలు అయినాయి. 302 విఘడియలు × 14/30 వేయండి, అయిపోయింది, పుష్కరాంశ వచ్చేస్తుంది. ఈ లగ్న ప్రమాణాలు ఊరికి మారతాయి, అక్షాంశం ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అది పంచాంగతల యొక్క గణితం. మనం ఇక్కడ ముహూర్త విజ్ఞానం వరకు తెలుసుకున్నాం కాబట్టి దాని గురించి చూడకూడదు. ముహూర్త విజ్ఞానం కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా 30 సంవత్సరాలుగా పంచాంగం చేస్తున్న పంచాంగర్తనే, అదృష్టవశాత్తు పెద్దల యొక్క అనుగ్రహంతో అన్ని రకాల గణితాల మీద శోధన చేసుకుంటూ వచ్చాయి. కాబట్టి సమయం కుదిరితే ఆ లగ్న ప్రమాణాలని, ఏ ఊరికి సంబంధించిన లగ్న ప్రమాణాలని ఆ ఊరికి ఎట్లా సంస్కారం చేసుకుని హెచ్చుతగ్గులు చూడాలి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా. ఈ ప్రకారంగా ఈ పుష్కరాంశం చూస్తున్నాం. ఏమిటి ఈ పుష్కరాంశ ప్రభావం అంటే, ఈ పుష్కరాంశలో మీకు ఆ సమయానికి ఎక్కువగా శుభ షడ్ వర్గులు ఉంటాయి.
అని చెప్పాడు. అసలు ఏమిటో శుభ్రాడు వర్గులు అంటే, ఇక్కడ హోర ద్రేకాణ అని చెప్పున్నాం కదండి, ఈ హోర అనే పేరులో అహోరాత్రం ఈ రెండు కూడా బాగా తెలుసుకోవాలి. అహోరాత్రం మరి ఆ రెండింటిని కలిపేసిన తర్వాత అందులో ఆ త్రీ తీసేసి హోరా అనే ప్రధానం పెట్టారు. దాన్ని మనం తీసుకుంటూ వచ్చి గణితానికి అనుసంధానం చేశారు. ఈ అనుసంధానం చేసిన దాంట్లో భాగంగా మనకి ఓజ యుగ్మ రవిచంద్ర ఓహోరేయం అంటాడు. ఓజరాశులకి యుగ్మరాశులకి ఈ సూత్రాలు చాలా చక్కగా స్పష్టంగా కనుక చూస్తే చాలా అందంగా కూడా ఉంటాయి, వాడకానికి తేలిగ్గా కూడా ఉంటాయి. అర్థం చేసుకునే ప్రయత్నంలో కొంచెం కష్టమైనప్పటికీ కూడా మంచి అనుభూతి కలుగుతుంది. సూత్రం వస్తే కనుక పంచాంగం పక్కన లేకపోయినా గణితం చేసే విధానాలకు సంబంధించిన పుస్తకాల పక్కన లేకపోయినా మనం వెంటనే వేసేయచ్చు. ఓజ యుగ్మ రవిచంద్ర హోరేయము క్రమంగా తీసుకోవాలి. ఓజకి రవి, యుగ్మకి చంద్ర. 30 డిగ్రీల రాశి ప్రమాణాన్ని సగం చేస్తే 15 డిగ్రీలు ఓ పక్కన 15 డిగ్రీలు ఓ పక్కన వస్తుంది. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్, యాక్చువల్గా ఇది ఓరల్గా చెప్పకూడదు, బోర్డు మీద పెన్ను పెట్టి చెప్పాలి. కానీ సరళంగా అర్థమయ్యేటువంటి తీరులో ఉన్నటువంటి గణితం కాబట్టి చెప్పుకుంటూ వచ్చాను. దీని మీద ఇంకా డీటెయిల్డ్ నోట్స్ కావాలంటే కనుక నేను రాసినటువంటి గ్రహచార దర్పణం పుస్తకం కనుక తెప్పించుకుంటే మీరు అందులో చాలా వివరంగా ఆల్మోస్ట్ అన్ని రకాలైనటువంటి జాతక గణితాలని అందులో పొందుపరిచాను. అందులో కేపీ సిస్టమ్ సంబంధించినవి కూడా చేశాను. ఒక జెమిని సిస్టమ్ ఒకటి అందులో పెట్టాలి. జెమిని సిస్టమ్కి ఇంకా క్లారిటీ పూర్తిగా రాక అందులో నేను నిర్ణయం చేయలేదు. మళ్ళీ ఆ పుస్తకాన్ని పునః ముద్రణ చేయబోతున్నాను. అందులో ఆ గ్రహచార దర్పణంలోనే మొత్తం జెమిని క్యాలిక్యులేషన్ కూడా ఇస్తాను. అయితే మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సిన దాంట్లో ఓజ యుగ్మ రవిచంద్ర హోరేయం అన్నాడు. ఓజరాశులకి రవి హోరతో ప్రారంభం, యుగ్మరాశులకి చంద్ర హోరతో ప్రారంభం. అబ్బో ఇంకా ఏమైనా ఉన్నాయా అవతల అంటారేమో. ఉన్నవే రెండు హోరలు. అహోరాత్రి, అహస్సుకి రవి అధిపతి, రాత్రికి చంద్రుడు అధిపతి. దివానాథుడు, నిశానాథుడు. పగటికి సూర్యుడు అధిపతి, రాత్రికి చంద్రుడు అధిపతి. అయిందండి, బాగుంది. అయితే ఈ రవిచంద్రుల యొక్క సంచార ప్రభావాన్ని ఆధారం చేసుకునే ఓజ యుగ్మ రవిచంద్ర ఓహోరేయం అని చెప్పి సూత్రం చెప్పాడు. ఓజరాశులు అంటే ఏమిటి, యుగ్మరాశులు అంటే ఏమిటి అంటే బేసి శరీరాశులు. బేసి సంఖ్య అంటే అన్నిట్లోనూ ఒకటే వాడకం, 1, 3, 5, 7, 9, 11, 13 ఇవి బేసి. సరి సంఖ్య అంటే 2, 4, 6, 8, 12, 10, 12 అని సరి సంఖ్యలు. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అన్నారు కదండి. అలాగా ఇక్కడ ఓజరాశులు అనే పేరుతో ఏం చేశాడంటే మేషం అంటే 1 నెంబరు, అంటే బేసి రాశులని ఓజరాశులు అన్నాడు. యుగ్మ అంటే యుగ్మ అంటే ఎప్పుడు కూడా రెండింటిని యుగ్మ అని సంస్కృత పదంలో వాడుతుంటారు. రెండు అంటే యుగ్మ, రెండు కలిసి ఉంటాయి కనుక. అందువలన సరి సంఖ్యల్లో ఎక్కడ చూసినా 2, 2, 2 అవే పెరుగుతాయి కదా. 2 రోజులు 4, 3 రోజులు 6, 4 రోజులు 8 ఆ 2తో భాగరింపబడేటువంటి అంకెలు, సరి అంకెలు, వాటిని యుగ్మంతో పోల్చాడు. ఈ నేపథ్యంలో ప్రారంభం ఓజరాశి మేషరాశి, యుగ్మరాశి వృషభ రాశి, ఓజరాశి మిథునరాశి, యుగ్మరాశి కర్కాటక రాశి, ఓజరాశి సింహరాశి, యుగ్మరాశి కన్యారాశి. ఈ విధంగా వరుస క్రమం చేసుకుంటూ వచ్చాడు. బాగుంది. ఇందులో ఏం చేశాడంటే వెంటనే ఇమీడియట్గా రవిహోర ప్రారంభ హోర రాబాయి, రెండోది చంద్రహోర అవుతుంది. ఓజ రవిచంద్ర యుగ్మరాశిలో చంద్రహోర మొదటిదవుతుంది, రవిహోర తర్వాత అవుతుంది. ఎక్కడో రవి సుమారుగా 14 డిగ్రీల మీద ఉన్నాడు సింహరాశిలో అన్నాడు. రవి 14 డిగ్రీల మీద సింహరాశిలో ఉన్నాడంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 3 డిగ్రీల 20 నిమిషాలని ఒక పాదం కింద లెక్కేసుకున్నాం, మొదటమొదటి చెప్పాం మీకు పాఠాల్లో. అలాగా 4 × 3 = 20, 13 డిగ్రీల 20 నిమిషాలని ఒక నక్షత్ర ప్రమాణం చేశాడు. ఒక రాశికి 9 పాదాలు ఉన్నాడు, 9 × 3 = 27, 9 × 20 = 180, 180 / 3 = 60 కనుక అది 3 డిగ్రీలు అవుతుంది. 27తో కలిపితే 3 అవుతుంది, 30 అవుతుంది. 27 + 3 = 35 కాబట్టి ఒక రాశికి 30 డిగ్రీలు. అంటే ఒక పాదానికి 3 డిగ్రీల 20 నిమిషాలు, ఒక నక్షత్రానికి 13 డిగ్రీల 20 నిమిషాలు, ఒక రాశికి మరి అక్కడ 30 డిగ్రీలు. 30 డిగ్రీలు రెండు భాగాలు చేస్తే 15 15 అవుతున్నాయి. కాబట్టి 14 డిగ్రీల్లో సింహరాశిలో రవి ఉన్నాడు అంటే కనుక అప్పుడు మనకేంటి లెక్క అంటే మహానక్షత్రం 13 డిగ్రీల 20 అయిపోయి పుబ్బా నక్షత్రం 1 పాదంలో రవి ఉన్నాడు. ఆయన కరెక్ట్గా 15 డిగ్రీల మీద ఉన్నాడు. ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే ప్రారంభం రవిహోర, రెండోది అది ఓజరాశి కాబట్టి అంటే బేసి రాశి కాబట్టి ఓజరాశికి ప్రారంభంలో రవిహోర అని చెప్పాడు కాబట్టి మొట్టమొదటి 15 రవిహోరది, రెండో 15 చంద్రుడు కాబట్టి 14 డిగ్రీల మీదే రవి ఉన్నాడు కాబట్టి రవి రవిహోరలోనే ఉన్నాడు అని రాయాలి. అక్కడ అయిపోయింది. ఆ విధంగా ఏదో మకర రాశిలో మరి
పది డిగ్రీల మీద ఎవరో చంద్రుడు ఉన్నాడు అన్నాడు. మకర రాశి అనేసరికి యుగ్మరాశి అయింది. యుగ్మరాశికి మొట్టమొదటి 15 అంటే చంద్రరాశితో ప్రారంభం. కాబట్టి అక్కడ 10 డిగ్రీల మీద ఉన్నాడంటే ఆ ఉన్న చంద్రుడు చంద్రహోరలో ఉన్నాడు. ఎవరైనా మీనరాశిలో మరి 14వ డిగ్రీలో గురువు ఉన్నాడని అనుకోండి, ఇది ఎట్లా వస్తుందంటే మీరు కంప్యూటర్ మీద క్యాలిక్యులేట్ చేసినప్పుడు పంచాంగం జాతకం తీసినప్పుడు వెంటనే డిగ్రీలు కనబడతాయి పక్కన, వాటిని చూసి మీరు చక్రం వేయచ్చు. వేయంగానే ఇదే పద్ధతి వేసి చూడండి, ఆ పక్కన వాడు హోరా చక్రం వేస్తాడు, ఆ హోరా చక్రం నేను చెప్పిన వస్తుంటే మీకు ఆనందంగా ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ హోరా చక్రానికి మరి మీనలగ్నంలో 10 డిగ్రీల మీద రెండు గురువు ఎక్కడున్నాడంటే మీనం యుగ్మరాశి అయింది, ప్రారంభం చంద్రహోర, కాబట్టి గురువు చంద్రహోరలో ఉన్నాడని రాసుకోవాలి. ఇది ద్రాక్షణం. ఇంకా ద్రాక్షణం చూడాలి, హోరా చక్రం అయింది. ద్రాక్షణానికి ఏంటి, లగ్న త్రిభాగో ద్రేక్కాణ, లగ్నాన్ని 3 భాగాలు చేయాలి. ఇందాక నవాంశ చక్రం చెప్పా ఎట్లా వేసుకోవాలో, ఇప్పుడు ద్రాక్షణం చెప్తున్నాం. ఈ ద్రాక్షణానికి లగ్న త్రిభాగో ద్రేక్కాణ 3 భాగాలు చేయమన్నాడు. లగ్న ప్రమాణం 30 డిగ్రీలు. సూక్ష్మంగా ఆలోచిస్తే 9 పాదాలు ఉన్నటువంటి ఒక రాశిని 3 భాగాలు ఇస్తే 3 పాదాలు ఒక్కొక్క రాశిలో. ఇక్కడ చరాస్థిర ద్విష్భావ మేషాది క్రమశో భవేత్ అని చెప్పి గతంలో చెప్పుకున్నాం మనం. ఈ నేపథ్యంలో చరే స్వపుత్ర నవపాహ స్థిరే ధర్మస్వపుత్రపాహ పుత్రధర్మస్వపాద్విశ్వే ద్రేక్కాణస్య ప్రకీర్తితాహ అన్నాడు. చాలా చక్కగా చెప్పాడు కదూ. ఏమండి ఇక్కడ బాగుంది విధానం. చరరాశి కనుక అయితే మొదటి 10 డిగ్రీలకి ఆయన ఎక్కడున్నాడో ఏ లగ్నానికి మనం చూస్తున్నామో ఆ లగ్నమే మొదటి ద్రాక్షణం అవుతుంది. అదే కనుక 2 అంటే 10 డిగ్రీల తర్వాత 20 డిగ్రీల లోపు కనుక ఏదైనా గ్రహం ఉంటే అక్కడ అది చరరాశి కనుక అయితే 5వది స్వపుత్ర నవపాహ పుత్రభావం అంటే 5వ భావం అన్నమాట. ఆ రాశి దగ్గర నుంచి 5వ రాశిలో ద్రాక్షణం అవుతుంది. అదే 3 అంటే 20 తర్వాత 30 లోపుగా కనుక గ్రహం కనుక ఉంటే నవపాహ 9వ రాశి ద్రేక్కాణ రాశి అవుతుంది. చాలా బాగుంది. చరే స్వపుత్ర నవపాహ స్థిరే ధర్మ స్వపుత్రపాహ. ఒకవేళ స్థిరరాశిలో గ్రహం ఉంది, ఆ స్థిరరాశిలో మొదటి 10 డిగ్రీల్లో ఉంది గ్రహం, స్థిరే ధర్మ స్వపుత్రపాహ, ఆ స్థిరరాశిలో కనుక మొదటి 10 డిగ్రీల్లో కనుక గ్రహం ఉంటే ధర్మ అంటే 9, ఆ 9వ రాశి అంటే ఆ స్థిర రాశి దగ్గర 9వ రాశిలో ఆ గ్రహాన్ని వేసేయాలి. లేదు 10 తర్వాత 20 లోపుగా ఉంది అప్పుడు ఆ స్థిరరాశిలోనే ఆ గ్రహాన్ని వేయాలి. లేదు 20 తర్వాత 30 లోపుగా ఉంది, పుత్రపాహ 5వ రాశి అయింది, అక్కడ 5వ రాశిలో ఆ గ్రహాన్ని వేసుకోవాలి. పుత్రధర్మ స్వపాత్ విశ్వే అన్నాడు. పుత్రధర్మ స్వపాత్ అన్నాడు. ఒకవేళ ద్విష్పభావ రాశులు, ద్విష్పభావ రాశులు ఏమిటి, మిథునం కన్యా ధనస్సు మీనం, ద్విష్పభావ రాశులు. ఇది చాలా విశేషం. ఈ 4వీటికి చరభావం స్థిరభావం 2 ఉంటాయి. ఈ 4 లగ్నాలు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చండి. శుభకార్యక్రమాలు ఏది తలస్తే ఆ తలచిన శుభకార్యక్రమానికి ప్రయాణానికి అన్నిటికీ కూడా ఈ ద్విష్పభావ లగ్నాలని పూర్తిగా వాడేసుకోవచ్చు. చాలా గొప్ప విశేషం. మరి ఈ ద్విష్పభావాల్లో ఒకవేళ మొదటి 10 డిగ్రీల్లో కనుక ఉంటే ఆ ద్విష్పభావం తగ్గించి 5వ రాశిలో ఆ గ్రహాన్ని వేసుకోవాలి. అలాగే 10 తర్వాత 20 లోపుగా కనుక గ్రహం ఉంటే దాన్ని 9వ రాశిలో వేసుకోవాలి. అలాగే 20 తర్వాత మరి 30 లోపుగా కనుక గ్రహం ఉంటే దాన్ని అదే రాశిలో వేసుకోవాలి. ఈ విధంగా వర్గీకరణ చేశాడు. ఈ ద్రాక్షణం వేసే విధానం ఒకసారి ఉదాహరణ చూద్దాం. మీరు కంప్యూటర్ ఆన్ చేశారు, ఎఫ్ఎంఆర్ఎస్ తీశారు, తీసేసరికి రవి సుమారుగా ఇందాక రవిచంద్రుడు గురించి ఉదాహరణ చేశాగా, ఇప్పుడు ఒక కుజుడు గురించి చూద్దాం సుమారుగా. ఆ కుజుడు సుమారుగా ఏదో ధనస్సులో 26 డిగ్రీలో ఉన్నాడు అని చెప్పి రాశాడు అక్కడ 26 డిగ్రీల 30 నిమిషాల మీద. అంటే ఏమవుతుంది, 1 నుంచి 10 వరకు ఒక ద్రాక్షణం, 10 తర్వాత 20 వరకు 2వ ద్రాక్షణం, 20 తర్వాత 3 వరకు 30 వరకు 3వ ద్రాక్షణం చెప్పాడు కదండి. కాబట్టి ఆ ధనస్సులో ఉన్నటువంటి ఆ కుజుడు 26 డిగ్రీల మీద ఉన్న కారణంగా 3వ ద్రాక్షణంలో ఉన్నాడు.
కాబట్టి రేఖాణ చక్రం వచ్చినప్పుడు ఈ కుజుడిని ఎక్కడ పెట్టాలి అని ఆలోచన. రాశిలో ఉంటే ధనసులో ఉన్నాడు, 26 డిగ్రీల మీద ఉన్నాడు కాబట్టి ధనసులో ఉన్నటువంటి ఆ కుజుడిని తీసుకెళ్ళి రేఖాణంలో ఎక్కడ వేయాలి అంటే అప్పుడు పుత్ర ధర్మ స్వపాత్ విశ్వే అన్నాడు కదా, పుత్ర ధర్మ స్వపాత్ అంటే ద్విస్వాహో లగ్నం అయింది, కుజుడు మూడో నవాంశంలో మూడో ద్రేకణంలో ఉన్నాడు, ఆ మూడో ద్రేకణం అంటే ధనస్సుకి ద్విస్వభావం అయిన కారణంగా అదే రాశి మళ్ళీ ద్రేకణం అవుతుంది అనేటువంటి పాఠాన్ని అనుసరించి మళ్ళీ ద్రేకాణ చక్రంలో కూడా ఆయన తీసుకెళ్ళి అక్కడే వేయాలి. ఈ విధంగా ద్రేకాణ చక్రం పూర్తి చేస్తాం. అయిపోయిన తర్వాత ఇక్కడ ముహూర్త భాగంలో షడ్వర్గుకి ఏం చేశాడంటే సప్తాంశం తీసుకోవాలి. కారణం ఏంటంటే లగ్నం హోర ద్రేకాణం సప్తా నవాంశ ద్వాదశాంశ త్రింశాంశాలతో షడ్వర్గ కింద చూపించాడు. ఇక్కడ జాతక భాగంలో హోర ద్రేకాణం సప్తాంశ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశాలని కలిపి షడ్వర్గ అన్నాడు. ఇక్కడ నవాంశ ఇందాక వేసే విధానం చెప్పా. ఇంకా ద్వాదశాంశ రయభాగో ద్వాదశాంశ అంటాడు. రయభాగం అంటే 12, రయ అంటే 12 ఎట్లా అయిందని మీకు అనుమానం రావచ్చు. కాదిర్ణవోటాది నవహ పాది పంచచయాష్టకం అని చెప్పేసి సంఖ్యానిఘంటువు చెప్తోంది. ఖ అనే అక్షరం దగ్గర నుంచి మరి ఏం చేయాలంటే క ఖ గ ఘ ఇణ్య కాదిర్ణవహ చాఛ జాఛ ఇణి వరుసగా 1, 2, 3, 4 అంకెలు దానికి ఇచ్చాడు. కాదిర్ణవ టాది నవహ మళ్ళీ టా ఠా డా ఢణ తా థా ద ధన వరుస క్రమంలో మరి క్రమంగా 9 అంకెలకి 9 అక్షరాలకి 9 అంకెలు ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి ఈ ఇక్కడ ఈ వర్గంలో చ చ ఛ జ జ ఝ అనేటువంటి తెలుగు అక్షరాల యొక్క వర్ణమాలను మాత్రం ఇక్కడ తీసుకోవాలి. తెలుగులో ఉన్నాయి, సంస్కృతంలో లేవు. చ చ ఛ అనేది అది సరళమైన భాషేనా అంటే తెలుగు చాలా గొప్ప భాష. ఇవాళ తెలుగు భాష గురించి చాలామంది సమాజంలో చాలా విశేషంగా కృషి చేస్తున్న వాళ్ళు ఉండగా ఓ పక్కన గోతులు దవేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓ పెద్దానికి మరి జ ఛ స చ జ ఝ అనే అక్షరాలను ఎక్కడ వాడాలో తెలియక స జాలు ఇంచుమించుగా అక్షరమాలికలో తీయించేశాడు. మా చిన్నప్పుడు ఉండేవి, ఇప్పటికి కూడా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నాకు. మా ఊర్లో నేను ఉండేది విజయవాడ, పంజాబ్ సెంటర్లోకి వెళ్తే హజరత్ జాకి జ జ ఝ అని 3 అక్షరాలు ఉన్నాయి తెలుగులో. వాళ్ళు అక్కడ ఆ దగ్గర హజరత్ అని రాస్తే జాకి పైన గీత పెడతారన్నమాట జ అని పలకడానికి. బా వీళ్ళు కూడా వాడుతున్నారు, మనం వాడుకోకుండా వదిలేసిన అక్షరాలు ఎంత గొప్పగా ఉందో అని భావన వేస్తుంది. తెలుగు మహాసభల్లో మాత్రం దాని గురించి మాట్లాడరు. ఈ తెలుగు మహాసభల్లో కూడా వాళ్ళు అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి ఎదురుగా మాట్లాడితే మనకి మళ్ళీ ఫండ్స్ వస్తారే అని భయం అనుకుంటారు. వాళ్ళకి మాట్లాడరు అక్కడ. ఆ పంజాబ్ సెంటర్లో ఈ మన ఇదేంటి మహాప్రస్థానం దాని మీద చూశానండి ఒకసారి జనాబ్ అని రాసింది. కరెక్టే, ఆ పలుకుబడిలో తెలుగుకి ఆ విశేషం ఉంది. జనాబ్ వేరు, జనాబ్ వేరు, జనాబ్ వేరు 3 అక్షరాలకి కూడా. ఇది ఎక్కడ వాడతాం అంటే వాడాలి, వాళ్ళు వాడుతున్నారు పక్కన జనాబ్. ఎక్సలెంట్ వర్డ్, ఆ స్పష్టత ఆ తెలుగుకు ఉంది, తెలుగు గొప్పతనానికి. ఇవాళ స్టేజ్ల మీద తెలుగు గొప్పతనం గురించి మాట్లాడతారు కానీ దాన్ని వాడకంలో అక్షరాలు తీసేసిన వర్ణమాలను మొత్తాన్ని తీసి పెట్టమనే ధైర్యం వెళ్ళకలేదు. ఎవడు తీసాడు వాడు వాడు సొంతం అనుకున్నట్టుగా. బుర్ర, గుర్రము, ఎర్రన ఇలాంటి పేర్లు వేసేప్పుడు బండిరా కింద బండిరా పెట్టేవాళ్ళు. ఆ బండిరా ఎత్తేసరి వాళ్ళు వాడకం లేదని మామూలు రాకింది రాబెడుతున్నారు. పిల్లలకు కూడా తెలియదు, పిల్లలు తెలుగు నేర్పించట్లేదు అంటారు. ఏమి నేర్పించేది రా ముందు 1 అక్షరాలు పీకేస్తుంటే. అలాగా సంస్కృతంలో లిఖితంలో ఆ చ జ లేవు కాబట్టి తీసేశారు. అందువలన ఇక్కడ వరుస క్రమాన్ని వేసేటప్పుడు అవి రాయకూడదు. అలాగే టా టాది నవహ అంటే టా ఠా డా ఢా త థ ధన వరుసగా 1, 2, 3, 4 వేసుకున్నాం. కాదిర్ నవో టాది నవహ పాది పంచ ప ప భ భ మ యార పాది అక్కడి నుంచి ప ప భ భ మాకి 1, 2, 3, 4 అంకెలు ఇచ్చారు. చయాష్టకం పాది పంచ యాష్టకం యారాలావ శేషాస అనే అక్షరాలకి వరుసగా మళ్ళీ 1, 2, 3, 4 దారిచ్చాడు. అందులో రయ అంటే యాకి 1 రాకి 2 అయినా కదా చయాష్టకం పాది పంచ
పాది పంచాచ యాష్టకం యా దగ్గర నుంచి నా 8 అక్షరాలకి 8 అంకెలు ఇచ్చాడు కదా, యాకి ఒకటి రాకి 2 ఇచ్చాడు అంకెలు. ఇక్కడ రయ అన్నాడు, రయ భాగో ద్వాదశాంశ. రయ అనేసరికి అంకానాం వామతోగతి అంటాడు, అంకెల్ని వెనక్కి తిప్పి చెప్పాలి. ఆ నేపథ్యంలో ఎర రయాష్టకం అంటే రాకి 2 వేసి యాకి 1 వేస్తే వాటిని వెనక్కి తిప్పి చదివితే 12 అయింది. రయభాగో ద్వాదశాంశ బాగుంది. ఆ లగ్న ప్రమాణాన్ని 12 భాగాలు చేసేస్తే 12 అవుతాయి. ఇది వరుసగా మరి ఆ రాసుల్లో వరుస క్రమంలో వేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికి సంబంధించినటువంటి విధానాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అందులో లగ్నాధిపతి దగ్గర నుంచి 12 రాసులు 12 అధిపతులని వరుసగా వేసుకుంటూ వెళ్ళాం. ఇది ద్వాదశాంశ. త్రింశాంశపాహ భౌమమంద గురుజ్ఞ శుక్రాహ మామాదాసామ భోజుగ్మతి వక్రం అని చెప్పాడు. లగ్నాన్ని 30 భాగాలకి అందులో 30 భాగాలు చేసేస్తే మొదట 5 భాగాలకి కుజుడు అధిపతి అవుతున్నాడు, తర్వాత 5 భాగాలకి శని అధిపతి అవుతున్నాడు, తర్వాత గురువు 8 భాగాలకి అవుతున్నాడు, బుధుడికి 7 భాగాలు, అలాగే శుక్రుడికి 5 భాగాలు ఇవి వరుసగా ఇచ్చాడు. ఇది ఓజరాశులకి. యుగ్మరాశులకి వక్రం వెనక్కి తిప్పాడు మళ్ళీ, 5 భాగాలు శుక్రుడికి, అలాగే తర్వాత 5 భాగాలు కుజుడికి, 5 భాగాలు మరి శనికి, 7 భాగాలు శనికి, అలాగే 8 భాగాలు గురువుకి, 7 భాగాలు బుధుడికి, 5 భాగాలు శుక్రుడికి, ఇట్లా వరుసక్రమం వెనక్కి తిప్పి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విధంగా మనకి ఈ షడ్వర్గం ఇచ్చి, ఈ షడ్వర్గుల్లో శుభ షడ్వర్గులో ఉన్నటువంటి ముహూర్తానికి సంబంధంగా ఇందాక చెప్పినటువంటి 21 భాగాలు 14 భాగాలు 24 భాగాలు 7 భాగాలు అనేది పుష్కరాంశుల నిర్ణయానికి వర్గీకరణ చేసుకుంటూ వచ్చాడనే విషయాన్ని మనం ఇక్కడ చేసుకున్నాం. పుష్కరాంశులో ఎక్కువ శుభ షడ్వర్గులు వస్తాయి కాబట్టి దాన్ని ఎట్లా వాడుకుండా మీకు అంకెలు బాగా నడిచే అవకాశం వస్తుంది. మీరు పెట్టిన ముహూర్తానికి షడ్వర్గ ఎక్కువగా బాగుండే అవకాశం ఉందని అది అయిపోయింది. అయితే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఉదయం 10:30 to 11 అని రాయడంలో కారణం ఏంటంటే ఇక్కడ ఏకవింశతి దోషాలు అని చెప్పడున్నాయి. ప్రతి ముహూర్తానికి ఏకవింశతి దోషాలు చూడాలి, చూసి ఆ తర్వాత మిగతా ముహూర్తాలకి సంబంధంగా ముందుకు వెళ్ళాలి. ఆ ఏకవింశతి దోషాలు కనుక తెలిస్తే ముహూర్త భాగం అంతా కూడా పూర్తయిపోయినట్టే లెక్క, ఇంక వేరే ఏం లేదు. ప్రతి ముహూర్తానికి కూడా ఏకవింశ దోషాలు తెలిసినాయా, ఏకవింశతి దోషాల మీద ముహూర్తం చూడగలిగామా, మనం చాలా మంచి ముహూర్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి చెప్పినట్టే అవుతుంది. అందులో భాగంగా అందులో కునమాంశ అని చెప్పి కూడా చెప్పాడు. ఆ కునమాంశ అనేసరికి ఏమవుతుందంటే ఈ షడ్వర్గ దాన్ని లగ్నానికి ఏర్పడేసి శుభ షడ్వర్గతో కూడా లగ్నానికి తీస్తున్నాం. కునమాంశ అనే పేరుతో కనుక చూస్తే పాపగ్రహ ఆధిపత్యాలు ఉన్నటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో అవేవి మేషం, అలాగే సింహం, అలాగే వృశ్చికం, మకరం, కుంభం. ఇందులో రవి సూర్యమండలానికి అధిపతి కాబట్టి ఆయన తేజస్సు లేకపోతే మిగతా గ్రహాలకి చలనాలు రావు కాబట్టి అలా కాదయ్యా, రవికి రాశిలో అయినా నవాంశలో అయినా ఎక్కడైనా సరే ఆయన్ని పాపగ్రహ ఆధిపత్యం ఉన్న రాశిగా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పుకుంటూ ఏం చేశారంటే ఈ మేషం, వృశ్చికం, మకరం, కుంభం ఈ 4 నవాంశులు కాకుండా ఏ నవాంశులు అయినా సరే ముహూర్తం చేసుకోమని చెప్పేసి ఒక ఈ కునవాంశ అనే పేరుతో ఉన్నటువంటి విధానంలో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ భాగంగా మనం ఇప్పుడు ఈ కునవాంశ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి పాపగ్రహ నవాంశాలను తీసేసి మిగతా ఏ నవాంశులు అయినా సరే ముహూర్తం పెట్టుకునేటువంటి అంశాన్ని ప్రకరణాన్ని తయారు చేసి అందులో మనం ముహూర్తాలకు వెళ్తున్నాం. అందులో భాగంగా అజవృషభ ధను కన్యకాదో భుజంగ అంటాడు. మేషం, ధనస్సు మరి వృషభ కన్యలకి మొట్టమొదటి నవాంశ భుజంగ దోషాన్ని చూపిస్తుంది. ఆ భుజంగ దోషంతో ఉన్నట్టు మొట్టమొదటి నవాంశలో శుభముహూర్తాలు ఏమీ చేయొద్దు, ఆ లగ్నాలు పెట్టినా ఆ నవాంశలు పెట్టద్దు అని. అలాగే ఝష మకర కుళీరే వృశ్చికాంతే చ రాహు అనేసరికి తర్వాత మీన మకర కర్కాటక వృష్టి రాశుల వాళ్ళకి మరి చివరి నవాంశ రాహుదోషాన్ని చూపిస్తోంది, అందువలన ఆ చివరి నవాంశలో ముహూర్తం పెట్టద్దు. మిథున ఘటతులానాం సింహమధ్యేతు గురుధ్ర అంటే మిథునం, కుంభం, తుల, సింహరాశులకి మధ్య నవాంశ దోషాన్ని చూపిస్తోంది కాబట్టి వాటిల్లో ముందుకు వెళ్ళదు అనేటువంటి మాటని ప్రస్తావన చేశాడు. చేసి మనకి ముహూర్తాల్లో రాశి నవాంశాలకి తేడాలు చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి తమిళనాడులో కర్ణాటకలో ఉదయం 10:00 to 11 అని పెట్టిన ముహూర్తాలైనా శాస్త్ర ప్రకారంగా కునవాంశ అనేటువంటి కాన్సెప్ట్లో వెళ్ళినవి. అలాగే మనకి ఇక్కడ ఉదయం 10:27 10:34 అని చెప్పి మనకి సందర్భం చేసిన ఇవన్నీ కూడా మరి
పుష్కరాంశలు డైరెక్ట్ చేసినవి. అందువలన వీటి గురించి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. పుష్కరాంశం కట్టే విధానం ఇంకా చెప్పా, మళ్ళీ ఒకసారి రిపీట్ సూక్ష్మంగా చేసి చెప్తున్నాను. ఏదైనా తులాలగ్నంలో ముహూర్తం పెట్టాం, 21, 14, 24, 7 వరుస భాగాలు చెప్పాడు. మళ్ళీ సింహానికి 21, తులకి 14, కన్యకి 14, తులకి 21 భాగాలు అన్నాడు. తులాలగ్నం ప్రారంభం దగ్గర నుంచి తులాలగ్నం ఎండింగ్ వరకు ఉన్నటువంటి టైంని క్యాలిక్యులేట్ చేయండి. లగ్నాది కాలాల్లో ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు వస్తాయి చూడండి. సుమారుగా దాన్ని నిమిషాల్లోకి మార్చుకోండి. నిమిషాల్లోకి మార్చుకుని దాన్ని 21 పేటి గురించి 30 పేటి భాగరిస్తే ఎన్ని నిమిషాలు వస్తాయో ఆ లగ్నం ఆరంభం దగ్గర నుంచి 90 నిమిషం దగ్గర ఈ యొక్క పుష్కరాంశ ప్రారంభం అవుతుంది. ఇది మనం చెప్పుకున్నటువంటి సూక్ష్మ సూత్రం. దీని ప్రకారంగా పుష్కరాంశాలు నిర్ణయం చేసుకుని మనం ముందుకు వెళ్ళాం. ఓం స్వస్తి.